తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు హెచ్ఎండిఏ జీహెచ్ఎంసీ పరిధిల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై ఏడు చెరువులుండగా ఇప్పుడు రెండు వేల మూడు వందల ఎనభై మాత్రమే ఉన్నాయి అధికారుల లెక్కల ప్రకారం రెండు వందల ఐదు చెరువులు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో కలిసిపోయాయి మరో రెండు వందల రెండు చెరువులకు సంబంధించి లెక్కలు లేవు ఆ చెరువులన్నీ కబ్జాదారులు మింగేశారు అధికారులు సక్రమంగా సర్వే చేస్తే మాయమైన చెరువుల లిస్టు ఇంకా పెరగొచ్చని అంటున్నారు పర్యావరణ రాజధాని చుట్టూ శివారు ప్రాంతాలను కలిపి ఏడు వేల రెండు వందల యాభై ఏడు కిలోమీటర్ల పరిధిలో హెచ్ఎండిఏ విస్తరించి ఉంది దీని పరిధిలోని నలుదిక్కులా ఉన్న ప్రధాన చెరువుల్లో మెజారిటీ భాగాలు కబ్జాకు గురయ్యాయి ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో అక్రమ కట్టడాలు వెలిశాయి వెలుస్తూనే ఉన్నాయి సిటీ శివారులో గజం జాగా నలభై వేల నుంచి లక్ష రూపాయలు పలుకుతుండటంతో అధికారుల అండదండతో చెరువులను ఆక్రమించుకుని బిజినెస్ చేస్తున్నారు అక్రమార్కులు షేరలింగంపల్లిలోని నూట నలభై ఒకటి సర్వే నెంబర్లో ఉన్న ఎల్లమ్మ చెరువు పదేండ్ల కిందటి వరకు నలభై ఒక్క ఎకరాల్లో ఉండేది ఇప్పుడు అది ఇరవై మూడు ఎకరాలకు తగ్గింది ఇక్కడ అక్రమ కట్టడాలు కబ్జాలకు లెక్కే లేదు నాళాలు బఫర్ జోన్ల ఆనవాళ్లు కూడా కనిపించడం లేదు ఇదే ఏరియాలో గురునాథం చెరువు పదేండ్ల కింద యాభై ఎకరాల వరకు ఉండేది ఇప్పుడు అది పదిహేను ఎకరాలకే పరిమితమైంది కూకట్పల్లిలోని కిందికుట చెరువు పదేండ్ల కిందటి వరకు ముప్పై ఎకరాల వరకు ఉండేది ఇప్పుడు అది ఎనిమిది ఎకరాలకు చేరింది కూకట్పల్లిలోని అంబీర్ చెరువు పరిస్థితి ఇలాగే ఉంది అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు మోతీనగర్ లోని సర్వే నెంబర్ యాభై ఏడులో ఉన్న అంబీర్ చెరువు గొలుసుకట్టు చెరువును కబ్జా చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు రియల్ ఎస్టేట్ హబ్ అయిన శంషాబాద్ లో చారిత్రక కాముని చెరువు కలతప్పింది నేషనల్ హైవేకు దగ్గరగా ఉన్న ఈ చెరువు ఒకప్పుడు యాభై ఎకరాల్లో ఉండేది ఇప్పుడది సగానికి తగ్గింది ఈ చెరువును ఆనుకుని వ్యాపార సంస్థలు వెలిశాయి హోటళ్లు ఇతర వ్యాపార సముదాయాల్లోని వ్యర్థ పదార్థాలన్నీ ఇందులో పారేయడంతో చేపల మనుగడ కష్టమైంది శివరాంపల్లిలో ఉన్న రుక్ ఉద్ చెరువుకు రెండు వందల యాభై ఏళ్ళ చరిత్ర ఉంది నలభై ఎకరాల్లో ఉండే ఈ చెరువు చుట్టుపక్కల ప్రజల దాహార్తిని తీర్చేది కానీ ఇప్పుడది కమర్షియల్ కట్టడాలకు నిలయంగా మారి ఎనిమిది ఎకరాలకు చేరింది ఈ చెరువుపై గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు నడుస్తోంది బోయిన్పల్లి లింగంపల్లి పరిధిలోని పలు చెరువుల అలుగులను పగలగొట్టి కబ్జాలకు పాల్పడ్డారు అక్రమార్కులు కొందరు నేతలు అధికారులు కబ్జాకోరులు ఒక్కటై ఇదంతా నడిపిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు అస్మత్పేట రామన్నకుంట నల్గొండ గోపి చెరువుల్లోని వందలాది ఎకరాల భూములు బిజినెస్ హబ్లుగా మారాయి గోపి చెరువు ఏకంగా అరవై ఎకరాల వరకు కబ్జా అయింది ఇప్పుడు ఆ చెరువు పన్నెండు ఎకరాలకే పరిమితమైంది మేడ్చల్ జిల్లా జీడిమెట్ల సూరారం కట్టమైసమ్మ చెరువు పదేండ్ల కిందటి వరకు అరవై ఎకరాల్లో ఉండేది ఇప్పుడది ఇరవై ఎకరాలు కూడా లేదు ఈ చెరువులో అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి దాదాపు ఇరవై ఎకరాలకు పైగా ఆక్రమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి నాలాలు ఎఫ్టిఎల్ బఫర్ జోన్ మొత్తాన్ని ఇక్కడ ఆక్రమించారు ఈయన అండతో ఇంకొందరు కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు చెరువుల పర్యవేక్షణ పునరుద్ధరణ కబ్జాల నియంత్రణ సుందరీకరణ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపు బౌండరీల ఏర్పాటు కోసం ఏర్పాటు చేసిన లేక్ ప్రొటెక్షన్ కమిటీలు నామ్కే వాస్తేగా పనిచేస్తున్నాయి చెరువుల భూముల్లో బంగ్లాలు వెలుస్తున్నా పట్టించుకోవడం లేదు చెరువుల చుట్టుపక్కల నివసించే ప్రజలు మురుగును నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు దీంతో ఇక్కడి నీళ్లు ఎందుకు పనికిరాకుండా పోతున్నాయి ఆ వాసనకు చెరువుల చుట్టూ నడవడానికి కూడా జనానికి ఇబ్బందిగా మారింది సుందరీకరణ పనుల జాడే లేదు మాయమైన చెరువులతో పాటు ఇప్పుడున్న చెరువులు చాలా వరకు ధరణి పోర్టుల్లో లిస్ట్ లిస్టులో చేర్చకపోవడం అనుమానాలకు తావిస్తోంది